హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ ఎలాంటి ఫీజు లేకుండా ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం మీరు ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారా అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు సెలెక్ట్ అయితే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అలాంటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది డేటా ఎంట్రీ ఆపరేటర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తున్నారు ఇంటర్మీడియట్ టెన్త్ అర్హత ఉంటే సరిపోతుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఏపీ మరియు తెలంగాణలోని అభ్యర్థులు ఎవరైనా అర్హులవుతారు ఈ వీడియో ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ విధానం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చివరిదాకా వీడియోని చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయండి పోస్టుల వారీగా వివరాలు చూసుకున్నట్లయితే డాటా ఎంట్రీ ఆపరేటర్ ఏడు ఉన్నాయి పదిహేడు వేల రూపాయల జీతం అనేది ఇస్తారు ఇంటర్మీడియట్తో పాటు మీకు టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాలున్న అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు టెంపరీ బేసిస్లో రే ప్రస్తుతానికి రిక్రూట్మెంట్ చేస్తున్నారు సో మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది దాంతోపాటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను కూడా ఆరు ఉద్యోగాలు ఉన్నాయి పదిహేను వేల ఎనిమిది వందల రూపాయల జీతం అనేది వస్తుంది ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇరవై ఎనిమిది సంవత్సర ముప్పై సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి మనకు ఈ నోటిఫికేషన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ నుం ఐసీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ నుండి యొక్క నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై ఇరవై రెండు వేల ఇరవై వరకు అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్ చేసుకున్న అందరిలో సో షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు మెయిల్ అనేది పంపడం జరుగుతుంది ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు ఆన్లైన్ ఇంటర్వ్యూలో పాస్ అయినట్లయితే సెలెక్షన్ ఉంటుంది సో ఈ సెలక్షన్ రోజు మీ యొక్క సర్టిఫికెట్ ఒరిజినల్ సర్టిఫికెట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది మీరు ఉద్యోగం చేయాల్సింది ఎన్ఐ ఆర్హార్హెచ్ ముంబైలో ముంబైలోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది కోవిడ్ నైన్టీన్కి సంబంధించిన డిపార్ట్మెంటే డిపార్ట్మెంట్ రిలేటెడ్ వర్క్ అనేది మీరు ఐసీఎంఆర్ ఎన్ఐ ఆర్ఆర్హెచ్లో చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ప్రాజెక్ట్ ప్రాజెక్టు అప్లై డాట్ ఎన్ఐ డాట్ రెసిడెంట్ డాట్ ఇన్ మీరు అప్లికేషన్ ఈ లింక్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ అనేది ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి సో మీకు జూమ్ వీడియో కాల్ అప్లికేషన్ ద్వారా ఇంటర్వ్యూ కాల్ అనేది ఇంటర్వ్యూ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎలాంటి ఫీజు లేదు ఎలాంటి పరీక్ష లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఇంట్లో కూర్చొని ఉద్యోగాన్ని అనేది సంపాదించవచ్చు సో కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే ప్రస్తుతానికి చేయండి ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత నిర్ణయించుకోండి వెళ్ళాలా వద్దా అనేది ప్రస్తుతానికి అయితే అప్లికేషన్ చేసుకోండి అప్లై చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ క్వాలిఫికేషన్ మెన్షన్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్